శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరం లో ఉన్నాం. హాయ్ జూనియర్స్. హలో సీనియర్స్. బాగా నడుస్తున్నారు గట్టిగా. భయపడ్డావా? ఏంటి దీనికే? అదే భయపడ్డావా అని అడుగుతున్నా. అదే ఇయర్ఫుల్గా భయపడతారా? మా వాళ్ళు వస్తారు చూడు జూనియర్స్. అబ్బచ్చా, మనం చూపిస్తాం కదా సీనియర్స్ ఒకసారి. భయపడే ఎవరు లేరు కానీ పని చూసుకోండి. అర్థమైంది? భయపడకండి రా, మేము భయపెడతాం. ఓకేనా? భయపెట్టాలంటే ఆ రేంజ్ ఉండాలమ్మా. అర్థమైంది, మా రేంజ్ కి మీరు సరిపోరని కదా సీనియర్స్. మీకు అసలు రేంజ్ లేదు, మీ గురించి మాట్లాడటమే వేస్ట్ అంటున్నారు కదా మా వాళ్ళు. అయితే మొత్తం పేస్ట్ బ్యాచ్ దిగిపోయింది కదా సీనియర్స్. మీరే అంటించుకోండి, పేస్ట్ ఇస్తాం, పోస్టర్లు అంటించుకోండి వెళ్ళి. పోస్టర్లు అంటించుకోవాల్సిన కర్మ మాకేంటి కదా సీనియర్స్. మరి ఏం చేస్తారు రా? ఏం చేస్తారు? ఎనర్జీతో డాన్స్ చేస్తారు, అది చూసి మీ మతి పోతుంది. రాదు, అదిగో చూడు వచ్చులే అంటున్నారు. వచ్చులే అంటే మీకు చెప్పేది ఏంటి హ్యాన్? వాళ్ళ ఫీలింగ్ కదా సీనియర్స్. ఓకేలే, వాళ్ళ దగ్గర అంత మ్యాటర్ లేదని మనకు అర్థమైపోయింది కదా. సో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు సీనియర్స్. కమ్ ఆన్ సీనియర్స్, మ్యూజిక్. సీనియర్స్ జూనియర్స్ మన డాన్స్ చూసి ఏమైపోయారు? భయపడిపోయారు కదా. అది డాన్స్ అంటే ప్రకృతి అంతా భయపడింది మీకోసం. భయంతో వాళ్ళు మేము ఎలా చేయాలి, అబ్బా దేవుడా ఇంత బాగా చేశారని భయపడుతున్నారు. ఇంత బాగా చేశారు ఎల్లో? ఎంత బాగా చేశారు ఒకసారి వేసుకోండి. మా వాళ్ళు ఇందాక నుంచి ఏం చేస్తున్నారు ఎల్లో, ఏం చేస్తున్నారు ఎల్లో అని.
అదే డాన్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ ముగ్గురిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా? మరి భయంకరంగా ఉన్నారు అలా. భీమవరం బ్యాచ్ అది సూపర్ గా చేశారు. అసలు డాన్స్ అబ్బాయి దాచుకున్నారు మొత్తం అన్ని. అసలు ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్ చూసావా? కర్లీ హెయిర్ అబ్బాయి ఒకసారి చేయొచ్చు చిన్న. అసలు ఏం ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఆ డాన్స్? పళ్ళు గడిచేడు కరిచేస్తా కరిచేస్తా అన్నట్టు. అదేనా అల్లు అర్జున్ సాంగ్ పెడితే డాన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు కదా? అంత లేదు, మేము చూపిస్తాం. కంగారు పడుకు, ఇప్పుడు మా జూనియర్స్ వస్తారు, ఇరగదీస్తారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. అందాల ఐస్కాంతంలా తిప్పాలే హైదరాబాదో, నన్ను విని నీ వైపొచ్చిన మనసెట్టాగు తెరివికరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొత్త జూనియర్. నువ్వైతే అరాచకం. అసలు ఆ హ్యాట్ లో సగం సగం కనిపించట్లేదు, వెతుక్కుంటూ ఉన్నాడు. నేను హ్యాట్ పెట్టుకున్నా నన్ను చూడండి, నేను హ్యాట్ పెట్టుకున్నా నన్ను చూడండి, అదే పని అబ్బాయిది. నిన్ను బాగా కనిపెట్టిందంటే ఏదో ఉంది. అబ్బాయి హ్యాట్, అబ్బాయి చేసిన డాన్స్ చూసి కళ్ళు తిరిగి పడిపోయారు అందరూ. లేదురా, నీకేదో పని అయింది ఈరోజు, సుడి తిరిగింది ఏదో రోజు. అబ్బాయి డాన్స్ చూసి మధ్య పోయింది మా అందరు కదా సీనియర్స్. మరి అంత అందంగా వేసాడు, మరి ఎవరిదైనా పోద్దే? అందంగా కాదురా, మందంగా వేసాడు బుద్ధి ఫెలు. మందమైన బ్యాచ్లు అందరు ఇటు పక్క ఉన్నారు, ఇటు పక్క ఉన్నారు ఇటు. రే అందం చూడరా, అసలు అందం చూడు, అసలు అమ్మాయిలు చూడు, అసలు చూడగానే మొఖానికి తగిలేదు అందం. ఒప్పేసుకున్నారు కదా అందంగా ఉన్నామని. అబ్బా వాళ్ళకి వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు, ఈవిడ ఒప్పిస్తుంది వాళ్ళతో. అందంగా ఉన్నామా లేదా? బాగా తన్నుకొని వచ్చేసింది. అబ్బో వీళ్ళు చాలా బాగున్నారు, మేము ఎలా చేయాలి ర్యాంప్ వాక్? అసలు నడక వస్తుందా లేదా అన్నట్టు. అంత భయపడ అవసరం లేదు, మా వాళ్ళు ఆల్రెడీ సూపర్ గా రెడీ వచ్చారు. చూడు ఆ ముగ్గురిని చూడు, చచ్చిపోతావు నువ్వైతే. నిజంగానే చూడలేక చచ్చిపోతున్నాను రా. అంత అందంగా రెడీ అవ్వలేనండి, ఎప్పటికైనా అయిపోద్ది, డౌట్ లేదు. మేము ఇప్పుడు పడగొట్టడానికి వస్తున్నాం మీ అందరినీ. చూసుకుందాం, అందం మ్యాటర్ వస్తే మా జూనియర్స్ అసలు తగ్గేది లేదు కదా, తగ్గడం కదా. తగ్గుతూనే ఉండండి, మా వాళ్ళు ఎక్కుతూనే అంటారు కదా సీనియర్స్. ఓకే మరి అందం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. అందమైన వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో? అసలు అందమైన వాళ్ళు ఉన్నారు, టక్ 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 6 మంది ఉన్నారు వచ్చేసి. నేను మొత్తానికి 6 ఉన్నారండి అల్లు. ఫస్ట్ మా వాళ్ళు ర్యాంప్ వాక్ తదర కొడతారు కదా జూనియర్స్. స్టార్ట్ మ్యూజిక్. కమ్
ఏంటి ట్రెడిషనల్ లుక్ అది ఎప్పుడో భూమి బుట్ట ముందు బుట్టిన నా డ్రెస్ లో వేసుకొని వచ్చారు వాళ్ళు. అబ్బాయి లేమ్మా, జూనియర్స్ ఎలా చేశారు చెప్పండి ఒకసారి. అసలు ఆ పర్సనాలిటీస్ ఏంది, ఏంది మీ జూనియర్స్? అది స్లిమ్ కాదు, పక్క చిక్కి నీరసంగా చేశాడు ఆ అబ్బాయి. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి, సిక్స్ ప్యాక్ అది, అంత సీన్ లేదు అసలు. ఆ షర్ట్ తర్వాత చూపిద్దాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా నీకే అంత ఉంటే ఫుల్ గా వేసుకున్నా మాకు ఎంత ఉండాలి. పిచ్చి ఫెలో, అది అది మీ రేంజ్, ఇది స్టైల్, సూపర్ స్టైల్ ఇది. చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు బట్టలు కొనలేదా? ఓకే అర్థమైంది కదా, మా వాళ్ళ చేతిలో బాగా అయింది కదా నీకు. ఏం కాలేదు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవాళ్ళతో నేను అస్సలు పట్టించుకోను. అసలు అందులో మాట్లాడబోతున్నారంట. అయినా మీ వాళ్ళలా కాదు, మా సీనియర్స్ వస్తున్నారు ఇప్పుడు ర్యాంప్ వాక్ చేయడానికి. రెడీగా ఉన్నారు సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. ట్రెడిషనల్ గా మీ వాళ్ళు చేశారు, మా వాళ్ళు వద్దు తిరిగిపోయాడు, ఆగిపోయింది గుండె, ఆగిపోయింది నాకు అర్థమైంది. బ్లాక్ డ్రెస్ అమ్మాయి అయితే మామూలుగా లేదు, నడు విరిగిపోయినట్టు ఇలా పెట్టుకుంది. ఆ అమ్మాయి ఎవరైతే కళ్ళోడు తొప్పేసింది వేరే దగ్గర ఎవరు ఆ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అది కదా సీనియర్స్. మరి ఆవేదన మాకు తెలిసిందిలే కానీ ఆ లాస్ట్ అయితే ఇంకా తరను అక్కడికి వచ్చుకోకున్నాడు, ఇక్కడ వచ్చుకోకున్నాడు. అయినా మునీర్ చాలా ఓవర్ యాక్షన్ చేసి నిలుగుతున్నావు, ఇప్పుడు స్కోర్స్ తెలిసే నీకు ఉంటది. స్కోర్స్ జూనియర్స్, స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగున్నావంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. Okay, seniors, మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్.
సో ఓకే నెక్స్ట్ మరి మంచి గేమ్ ఒకటి ఆడబోతున్నాం మరి మీ వాళ్ళు ఎవరన్నా రెడీగా ఉన్నారా? నా రెడీగా ఉన్నారు కదా సీనియర్స్. ఇక్కడ మా వాళ్ళు తడగొట్టారంటే మీ వాళ్ళు గుండె అయిపోద్ది. బాగా అరిచారు, మీ గుండెనా నీ గుండె అయిపోయినట్టుంది కదా సీనియర్స్. చూసుకో మా వాళ్ళ సౌండ్ దెబ్బకే మీరు ఆల్రెడీ ఆన్ ది హాస్పిటల్ రోడ్. తొడగొట్టే బ్యాచ్ మీది, సరైన విన్ అయ్యే బ్యాచ్ మాది కదా సీనియర్స్. సరైన ఇప్పుడు ఆడబోయే గేమ్ ఆడాలంటే తెలివి అది అంటుంటే సరిపోదు, వాళ్ళు మరీ క్లోజ్ అయి ఉండాలన్నమాట. అర్థమైందా? ఫ్రెండ్షిప్, నాకు అర్థమైంది. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేసారు సీనియర్స్ కదా సీనియర్స్. చూద్దాం మా వాళ్ళ ఫ్రెండ్షిప్ గొప్పదో మీది గొప్పదో. అంతేగా జూనియర్, ఓకే లెట్స్ స్టార్ట్. సో సరైన నోడ్లో ఇప్పుడు మనం ఆడబోతున్నాం, చేతిలో చేయేసి ఆడేయరా. రెడీగా ఉన్నారా సీనియర్స్? ఓకే మరి రెడీగా ఉంటే మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి చేతిలో చేసి ఆడేరా గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక టబ్ లో ఫుల్ గా బాల్స్ ఉన్నాయి అండ్ ఎంటీ టబ్ ఉంది, అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి ముగ్గురు, జూనియర్స్ నుండి ముగ్గురు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ముగ్గురు కూడా ఇలా పట్టుకోవాలన్నమాట. ముగ్గురు కూడా ఇలా ట్రయాంగిల్ లో పట్టుకోవాలి. సో ఆ ముగ్గురు కూడా పట్టుకున్న తర్వాత ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఈ బాల్ ని వాళ్ళ మధ్యలో వేస్తాం. సో మధ్యలో వేసిన తర్వాత వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఫ్లాగ్ ని రౌండ్ వేసి వచ్చి ఇక్కడ ఎంటీ టబ్ ఉంది కదా, ఈ టబ్ లో ఆ బాల్ ని పడేయాలి. అది కూడా వీటిని సరౌండ్ చేసి బాల్ దాంతో పడేయాలి, చేతితో పట్టుకోవడానికి వీల్లేదు. సో ఇలా 2 మినిట్స్ టైం ఉంటుంది. 2 మినిట్స్ టైం లో ఏ టీమ్ అయితే ఎక్కువ బాల్స్ ని ఈ ఎంటీ టబ్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఓకే ఓకే. ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఇక్కడ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. సీనియర్స్ ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. యా రంగు రంగు సకిలెట్టి రింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ పింగు పింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎత్తమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపల కంది రోడ్డు, ఎత్తు పల్లె మొత్తం నన్ను సిద్ధు సిద్ధు చేయకుండా ఊరుకోడు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఓకే మరి గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్? చూసేద్దామా సీనియర్స్? మునీర్ ఇప్పుడు అర్థమైందా ఎవరు విన్నర్స్? మా సీనియర్స్. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే జూనియర్స్ నో ప్రాబ్లం, మనం కూడా పెర్ఫార్మెన్స్ సరిదిద్దాం. థ్యాంక్ యూ. మునీర్ మా సీనియర్స్ గురించి ఒక సూపర్ టాక్ ఉంది తెలుసా? మా వాళ్ళు చెప్పిస్తా కంగారు పడుకు, తెలుసు మాకు కూడా. చెప్పండి రా. విషయం లేదా? విషయం లేదా? ఆపండ్రా సోది. మేము ఆపడం కాదు, కాలేజ్ మొత్తం నోరు ముయించగలరా? అంటే రాదు రాదు అనుకుంటూనే ఉంటారు కదా, రాదన్న బ్యాచ్ రాదు అనుకుంటూనే ఉంటారు అన్నమాట. ఏదైనా మీ గురించి చెప్పించు ఒక మాట. అయినా నువ్వు అడిగితే నిజం చెప్పించు. ఒక్క నిజం చెప్పిద్దామా? ఏదైనా నిజంగానే నిజాయితీగానే మాట్లాడతాం, అది మా సీనియర్స్ అంటే కదా సీనియర్స్.
వాళ్ళలో ఉన్న నిజాయితీ డేరు రెండింటిని తేల్చేస్తాం మేము, మీ దగ్గర ఏమీ లేదని కూడా నిరూపిస్తాం. ఓకేనా? ఓకే. చేయడానికి భయపడేలా చేసాం కదా సీనియర్. మమ్మల్ని టచ్ చేస్తే మిమ్మల్ని మామూలుకి అది గంతులేస్తాం, మామూలుగా చూసుకో. టచ్ గిచ్చని ఎక్కడ పడితే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు టచ్ చేసి చూపిస్తాను చూడు. లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు. ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్? ఓకే, పిలిచేద్దామా జూనియర్స్. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో టచ్ చేసి చూడు. ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఆడేద్దామా సీనియర్స్? ఆడేద్దామా జూనియర్స్? ఓకే, ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఓకే రామలక్ష్మి, ట్రూత్ చెప్పడం రెడీ కదా? రెడీ. పెళ్లి చూపులు జరిగినప్పుడు కట్నంగా నీకేం కావాలని అడిగితే ఏం అడుగుతావు? ఒక 50 కోట్ల క్యాష్, 10 కార్లు, ఒక బంగ్లా, ఒక సూపర్ మార్కెట్, అవి చాలు. ఎవరైనా సరే జాబ్ వస్తుంది, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత అని ఒక కళ్ళ గంట ఉంటారు కదా, నువ్వేంటి పెళ్లి మీద బాగా ఫోకస్ చేసినట్టున్నా? ఐ కెన్ హ్యాండిల్. ఒక చేతో నా జాబ్, ఇంకో చేతో వచ్చేది. ఈ సీనియర్ కొంచెం బాగా తెలివైందిలా ఉంది, దేన్ని వదలదాం అనుకోవట్లేదు, అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందంట. అంటే ఇంకో సీనియర్ ని సెలెక్ట్ చేద్దాం. ఆ నువ్వు వచ్చే, నీ కూడా పెళ్లికలు బాగా వచ్చేసినట్టుంది. ఓకే బావన, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీకు పెళ్లి చూపులు జరిగినప్పుడు కట్నంగా నీకేమన్నా కావాలంటే ఏమి అడుగుతావు? ఒక గోల్డ్ షాపు, ఒక క్లాత్ షాపు, ఒక బ్యూటీ పార్లర్ ఇస్తే చాలు లైఫ్. ఎందుకు ఎందుకు బట్టల షాపు, బంగారు షాపు ఇవన్నీ? బతకడానికి, బతకడానికి. నెక్స్ట్ ఇంకొక సీనియర్ అడుగుదాం, ఈసారి అబ్బాయిని అడుగుదాం, వాడు ఏం చెప్తారు చూద్దాం. సో నీకు పెళ్లి సెట్ అయింది, పెళ్లి చూపులకి వెళ్ళో, కట్నం అడగాలి, ఏమి అడుగుతావు? కొంచెం ప్రేమ, కొంచెం నమ్మకం, బా అయి ఉంటే చాలు. ప్రతి మగాడు గుండెలు మ్యాచ్ చేసుకుని హాయిగా నిద్రపోతాడు. అదిరా, ఈ అమ్మాయిలు అరాజకాలు తట్టుకెళ్ళిపోతుంది, కానీ అబ్బాయిలు చిన్న బదన రా. అది మనసు ప్రేమ ఉంటే చాలు అబ్బాయిలకి. ఆన్సర్ ఎవరు చెప్పారు? సీనియర్ కదా, సీనియర్ అబ్బాయిలు జిందాబాద్ కదా. మొత్తానికి నచ్చిందా లేదా? ఆ ఒక్క ఆన్సర్ నచ్చింది. ఇద్దరు మాత్రం ఎలిమినేట్ అయిపోయారు, వెళ్ళిపోండి మీరు. అంతేలే, భయపడినట్టున్నారు. అది నీకో లిస్ట్ ఉండదు, నీ లిస్ట్ కూడా చెప్పి. జూనియర్ సీనియర్స్ ని క్వశ్చన్ చెప్పాలి కదా, చెప్పాలి. ఫైనల్ టైటిల్ విన్నర్స్ అవి చూడండి, అప్పుడు చెప్తాను. ఓకేనా? ఇది బాగుంది కదా, చాలా. ఓకే, ఫిక్స్ అయిపోయాం మనం ఈ డీల్. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్? రా ప్రకాష్. రా ప్రకాష్, రా ప్రకాష్. సో జూనియర్ ప్రకాష్, డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. నువ్వు దేవదాస్ ని చూసావా? బయట చూడలే కానీ సినిమాలో చూసా. న్యూ దేవదాస, ఓల్డ్ దేవదాస, ఇద్దరిని చూసా. సో ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి అదే గెటప్ లో వచ్చేస్తే మేమంతా చూస్తాం. ఓకే ఓకే, ఓకేనా? దేవదాస్ గెటప్ వెళ్ళిపోమల్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మండర్న్ వచ్చింది, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? వెంకటేష్. ఓకే వెంకటేష్, రెడీ కదా డేర్ చేయడానికి? ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఫస్ట్ నువ్వు డేర్ చేయాలంటే, ఈ డేర్ చేయాలంటే పర్టికులర్ గా నువ్వు వైట్ షర్ట్ వేసుకురావాలి. వెళ్ళి షర్ట్ చేంజ్ చేసుకురా మరి. ఓకే, మరి షర్ట్ మార్చుకుని రమ్మంటే వెంటనే వచ్చేసావు. మరి డేర్ ఏంటో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి, చేస్తాను. ఓకే, డేర్ ఏంటంటే మా దాంట్లో నుంచి ఒక 5 మెంబర్స్ వచ్చి నీ టీ షర్ట్ మీద నీ గురించి, అంటే నీ గురించి మా వాళ్ళకి ఏం తెలుసు అది రాస్తారు. ఓకే సార్. అయినా మీ జూనియర్స్ రాసేది ఏంట్రా? మా వాళ్ళు ఇంకా సూపర్ గా రాస్తారు. సో మీ వాళ్ళు రాసింది ఏదో పిచ్చి పిచ్చి రాస్తారా? నాకు అర్థమైంది. పిచ్చి పిచ్చిగా ఏం రాయం, మాకు తెలిసింది వాడి గురించి రాస్తాం. అయితే మా సీనియర్స్ గురించి మాకు తెలిసింది, మేము కూడా రాస్తాం. రెడీగా ఉన్నారు కదా సీనియర్స్? చూసుకుందాం, మేము బాగా రాస్తాం, మీరు బాగా రాస్తారు. ఓకే, మీ సీనియర్స్ గురించి రాయడానికి మా జూనియర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. జూనియర్స్ కమ్ ఆన్. మా జూనియర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు, రెడీ కదా? ఓకే మరి ఇద్దరు మించి. గంటకి సల్లే మోగు మాటి మాటికి, నువ్వెక్కడున్నావంటూ పక్కనంటూ చేస్తాం వెళ్ళకొచ్చే డౌట్కి. కాసే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నేటుకి, గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మాట్లాడి ఫోన్కి.
సో మా ఫైవ్ సీనియర్స్ రెడీగా ఉన్నారు పాజిటివ్స్ రాయడానికి. అలిగా పుట్టినది చూడరు, చీటికి మాటికి సూటిగా అలుగుతారు, అంతకన్నా ఆయుధాలు వాడరు. రెచ్చిపోదాం బ్రదర్, పాలిలేకు మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్. అది అర్థమైంది కదా, మా జూనియర్స్ బాగా రాశారు కదా మీ వాళ్ళ గురించి. ఏంటో అర్థం కావట్లేదా? నంబర్ వన్ వాడు బాప్, ఎన్ని అసలు ఎన్ని రాశారు అర్థమైందా నీకు? అర్థమవుతుంది, మీ గురించి మీరే డబ్బా కొట్టుకుంటున్నారని. ఎక్కువ మాట్లాడుకు, డేర్ చేశాడు, నువ్వు చెప్పావు చేశాడు. అవును, డేర్ డేర్ అని ఓ తెగ ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. సో ఇందాక డేర్ ఇచ్చా గుర్తుందా? ఇచ్చాను రావాడేటో, దిక్కు దివానం లేకుండా వెళ్ళిపోయాడు. ఎంతసేపు దిక్కు దివానంలో కాదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేద్దాం రెడీగా ఉన్నాడు మా వాడు. అంతే కదా, పిలిచేద్దామా? చూద్దాం. దేవదాస్ కమాన్. డాన్స్ చేయమంటే కోతి గంతులు వేస్తున్నాడు, తాగుబోతుంది. అమ్మాయిల చేతిలో మోసపోయిన అందరూ ఇలాగైపోతారు. కుక్క పిల్లేది? ఆ కుక్క పిల్ల నా పక్కనే కూర్చుంది. ఎవరు వచ్చి రాసుకెళ్ళన్నారని చెప్పి వచ్చి రాసుకెళ్ళాను, ఇవన్నీ రాసుకెళ్ళిపోయింది. అది కూడా పక్కకెళ్ళ రాసుకెళ్. ఇదిగో రాసుకెళ్ళండి, రాసుకెళ్ళు. గెటప్ ఇచ్చాను, ఇప్పుడు నీ యాక్చువల్ డేర్ స్టార్ట్ అవుతుంది. నేను కొన్ని పాటలు ఇస్తాను, అవి చేయాలి నువ్వు. మ్యూజిక్ ఎవరి వల్ల ఎలా అయ్యారు నీకు తెలుసు అని తాగున్నాం కదా, సరిగ్గా అర్థం అవ్వదు. ఎవరి వల్ల అయ్యావు? మీ చెల్లి వల్ల. ఇప్పుడు ఒక మంచి పర్ఫెక్ట్ సాంగ్ ఇస్తాను నీకు సూట్ అయ్యేది, మోడర్న్ గా డాన్స్ చేయాలి, చేస్తావా? ఓల్డ్ కేబు కేక్ అన్నారు, అది న్యూ చేస్తే పిచ్చ పీక్స్ అంటారు. మీకు పిచ్చి పట్టిందని అర్థమైంది, ఫస్ట్ చేయి. మ్యూజిక్ చెప్పాడు మీ చెల్లి మోసం చేసిందని, ఇప్పుడు నువ్వు ఎలాగో పడిపోయావు కదా. మా చెల్లే వీడికి పడలేదు, నేనేంట్రా పడేది పిచ్చి. అదే చెప్పింది, నువ్వు సీపీసర్కే కదా పడిపోతలే. తాగుబోతు ఎదలు అందరు ఇంతే, నీ తాగుబోతు ఎదవతో నీతో నేను మాట్లాడడం అనవసరం కదా సీనియర్స్. వెళ్ళండి, ఏదో తాగి చచ్చిపోయి. మొత్తానికి నువ్వు పడేస్తాను భయపడి వెళ్ళిపోతుందిరా. ఒక అమ్మాయి రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, కానీ ఫైనల్ గా పడాల్సింది పక్కా.
ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని పిలుద్దాం సీనియర్? అనూష. ఓకే జూనియర్ అనూష, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారా? అబ్సల్యూట్లీ అందరూ మెచ్చుకుంటారు. అదే ఎవరు మెచ్చుకున్నారో చెప్పు. లాస్ట్ టైం దేవుడు కూడా కాల్ చేసి మెచ్చుకున్నారు. ఎందుకంటే దేవతల కన్నా అందంగా నేనే ఉన్నానని మెచ్చుకున్నారు. ఏ దేవుడు కాల్ చేశాడు? అందరు దేవుళ్ళు. అందరు దేవుళ్ళు కాదు కానీ ఒక్క దేవుడి పేరు చెప్పు. పవన్ కళ్యాణ్. సో నిన్ను మెచ్చుకున్నారనమాట. ఇంకొక అమ్మాయిని ఎవరు మెచ్చుకున్నారు చూద్దాం. సో నెక్స్ట్ అమ్మాయి వచ్చి, నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారా ఎవరో చెప్పు. ఒక రోజు ఏమైందంటే, హాస్టల్లో ఫుడ్ మొత్తం మిగిలిపోయింది. ఓకే. నేను ఎలా ఫుడ్ మొత్తం తినేసా, హాస్టల్ వార్డెన్ చూసి నన్ను మెచ్చుకుని తెలుసా? వేస్ట్ మిగిలిపోయినవన్నీ తినేస్తావు అనమాట నువ్వు. అమ్మాయిలు అన్నా గట్టిగానే తినాలి, గట్టిగానే తినాలి. నెక్స్ట్ ఇంకెవరు ఏం తింటారో చూద్దాము. నెక్స్ట్ సీనియర్ వచ్చేయండి. ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. నిన్ను ఎవరైనా మెచ్చుకున్నారు ఎప్పుడైనా? మెచ్చుకున్నారు. చెప్పు ఎవరు మెచ్చుకున్నారు ఏంటి? రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో మా క్లాస్ అందరికి స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసా, అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. దాన్ని మెచ్చుకోవడం అంటారా? దాన్ని చీటింగ్ అంటారు. చీట్ చేస్తే ఫ్రెండ్స్ కలిసి చీటింగ్ అంటారు. అక్కడ మీలా చీటింగ్ చేసి బతకట్లేదు మేము. సరేనా, అయినా చీటర్స్ తో మేము మాట్లాడము. అసలు గోయింగ్ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియని ఎక్కడ ఉన్నా వేచి కదా జూనియర్స్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మండన్ వచ్చింది, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? భవాని. ఓకే భవాని, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ వాళ్ళు గేమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు కదా, నువ్వు ఓడిపోతావు, నువ్వు చెయ్యలేవు అని ఏ విషయంలో అన్నారు? ఎందుకు? ఒకసారి నా ఫ్రెండ్ నాతో బెట్ కాసింది, నేను ఒంటరిగా ఉండలేను అని. అవునా? మరి ఏం చేసాడు? అప్పుడు నేను రూమ్ లో ఒంటరిగా ఉన్న వీడియో తీసి తనకు పంపించాను. అబ్బా, ఒక్కరే ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఎవరు తెలియకుండా ఉంటారు కదా అలాగా, అంతే రూమ్ లో ఉండి సెల్ ఫోన్ పట్టుకుని చార్జ్ చేసుకుంటూ అలా కాదు. ఆమె ఎవరో చెప్తే నువ్వు ఒకలా చేసుకుంటావు. ఓకే నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ నుండి. ఓకే, ఎప్పుడైనా నువ్వు ఓడిపోతావు, నువ్వు చేయలేవు అని మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అన్నారా? ఏ విషయంలో అన్నారు? ఒకసారి మా టీచర్ ఉంది. ఏమంది? నేను చదవలేను, పాస్ అవ్వలేను అని అంటే, ఒక రోజు నైట్ అంతా చదివి కష్టపడి రాసేసి పాస్ అయ్యే మూడు సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఓకే ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఈ సీనియర్స్ అందరికీ తల ఎక్కడో ఉండిపోయినట్టుంది. ఓకే నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే, నువ్వు ఓడిపోతావు, నువ్వు చేయలేవు అని ఎవరన్నారు? ఏ విషయంలో అన్నారు? మా ఫ్రెండ్. ఎందుకు? ఒకసారి బీర్ తాగి ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళావని జోక్ చేశాడు. ఏం చేశాడు? నేను ఫ్రస్ట్రేషన్ తో బాగా ఫుల్ గా తాగాను, కానీ మా ఇంటికి బదులు పక్కింటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ నాన్న ఫుల్ గా కొట్టాడు, వారి కూతురు కోసం వచ్చాను. సో ఇలా ఉందన్నమాట వ్యవహారం. సో వెళ్ళండి, మేము వెళ్ళండి. సో సీనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది, ఎవరిని సెలెక్ట్ చేద్దాం? భాను. డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చేయాల్సిన డేర్ ఏంటంటే, ఎప్పుడైనా దొంగతనం చేసావా? లేదు. లేకపోతే ఏదైనా సినిమాల్లో చూసావా? చూసాను. చూసావు కదా. అయితే ఇప్పుడు నా కోసం ఎవరిదైనా ఒకరు వాలెట్ దొంగతనం చేసి చూపించాలి. అదే జూనియర్స్ కోసం చేస్తా. డేర్ ఇచ్చింది నేను, చెయ్యి ఫస్ట్, తర్వాత మీ జూనియర్స్ కోసమా మా సీనియర్స్ కోసమా అనేది మేము చెప్పాలి. రెడీ? రెడీనా? రెడీ, స్టార్ట్. దొంగతనం చేయమంది మనకేమో చూడటం తప్ప చేత కాదు, ఇప్పుడు ఎవరు చేయాలి? ఆవిధ కొట్టేస్తే టాస్క్ ఇచ్చాం వాడటో వెళ్ళిపోయాడు. ఏంటి రమ్మంటావా? తీసుకురావాలి కదా. తీసుకురావాలి. ఎంతసేపు పడుతుంది? అది మావాడు వచ్చాడు. దొంగతనం ఇంతకు చేసావా లేదా? క్యాష్ కావాలా? క్యాష్ చూపి, మాకు క్యాషే కావాలి. ఓకే. చాలా తెచ్చినట్టున ఇచ్చే ఇచ్చే. సీనియర్స్ మనకి పండగ, అసలు తీసుకోండి. ఇంకేమైనా ఉన్నాయి పర్స్ లో? మొబైల్ కూడా ఉంది. చూపి మొబైల్ ఇచ్చే, ఇంకా మేము వాడేసుకుంటాం మొబైల్. అరే ఏంటిది, నా మొబైల్ లాగే ఉంది. అరే డిపి కూడా నాదే పెట్టేశావు. అదే ఎవరి దగ్గర కొట్టుకొచ్చారా మొబైల్? లాసియా అని. నా మొబైలా ఏంటి కొమ్మదీసి? మొబైలే కాదు, పర్స్ కూడా నీదే. అమ్మని
ఏంటి నా పర్స్ కొట్టేసేది చూపించు బాబోయ్ చూపించు చూపి చూపి ఇదే నా పర్స్ కొట్టేసేయంట్రా దొంగ ఫెలో నిన్ను బెగ్గర్ మాత్రం బాగా చేశారు హేమ వాళ్ళు నన్ను బెగ్గర్ కంటే ముందు మీ వాళ్ళని దొంగలని చేశారు జైలుకి పట్టిస్తాను కూడా రెడీ మా జూనియర్స్ కోసం ఏదన్నా సరే నెక్స్ట్ డే అదే మిమ్మల్ని జైలు పంపించడమే మీ దొంగతనం ఎవరు చేసో ఎవరు ఇచ్చారో వాళ్ళే చేసాం కాబట్టి మనం చేసింది కరెక్టే కదా సూపర్ జూనియర్స్ థాంక్యూ సో మచ్ సీనియర్స్ థాంక్యూ సో మునీర్ ఇప్పుడు అబ్బాయిని దింపాము కాబట్టి గెలిచేశారు ఇప్పుడు అమ్మాయిని దింపుతాము ఇంకా పాపం ఓడిపోరు కాదురా ఇప్పుడు అబ్బాయిలే గెలిచారు ఇంకా అమ్మాయిలు అసలు చురకత్తులు కదా సీనియర్స్ గర్ల్స్ అలా కాదమ్మా వాళ్ళు తగ్గరు కదా తగ్గేదే లేదు ఆల్రెడీ బాయ్స్ తగ్గారు ఇంకా గర్ల్స్ ఏం ఆడతారు ఆల్రెడీ బాయ్స్ ఎక్కి అక్కడ ఉన్నారు ఇప్పుడు గర్ల్స్ ఎక్కేస్తారు కదా సీనియర్స్ రెడీగా ఉన్నారా గీతలు రెడీగా ఉన్నారు జూనియర్స్ లెట్స్ స్టార్ట్ గీతతో అంత ఈజీ కాదు ఓకే మరి గీతతో అంత ఈజీ కాదు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్ పిలిచేద్దామా సీనియర్స్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్ గీతతో అంత ఈజీ కాదులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఇద్దరు ఇద్దరే సో ఇద్దరు ఇద్దరే ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఆడేద్దామా సీనియర్స్ రెడీ ఆడేద్దామా జూనియర్స్ రెడీ సో ఇద్దరు ఇద్దరే గేమ్ ఎలా ఆడాలంటే మరి ఫస్ట్ అయితే ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా అక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి స్మైలీ బాల్స్ అండ్ ప్లాస్టిక్ బాల్స్ చాలా కనిపిస్తున్నాయి చాలా కలర్స్ కూడా అండ్ ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా ఒక బోర్డు ఉంది ఇక్కడ గ్లాసెస్ ఫిట్ చేసి ఉంది ఒక సెట్ లాగా అండ్ సీనియర్స్ నుండి ఇద్దరు ఉన్నారు జూనియర్స్ నుండి ఇద్దరు రెడీగా ఉన్నారు కళ్ళ గంతులు కూడా ఉన్నాయి సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు ఇక్కడ పొజిషన్లో నిలబడి ఉంటారు టైం స్టార్ట్ అవ్వగానే వాళ్ళు కళ్ళ గంతులు పెట్టేసుకుని వెళ్ళి బాల్స్ సెట్ చేసుకుని ఆ బాల్స్ని నోటితో పట్టుకోవాలన్నమాట నోటితో తీసుకుని వచ్చి అలాగే నోటితోనే వీటిలో ఫిట్ చేయాలన్నమాట చేతులతో పట్టుకోకూడదు ఇలా 2 మినిట్స్ టైంలో ఎవరైతే అంటే ఏ టీమ్ అయితే మాక్సిమం బాల్స్ ఈ గ్లాసెస్లో ఫిట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ ఓకేనా జూనియర్స్ ఓకేనా సీనియర్స్ రెడీ సో గేమ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కాబట్టి మా సీనియర్స్ పొజిషన్స్లో రెడీగా ఉంటారు రెడీనా సీనియర్స్ రెడీ పొజిషన్స్ ప్లీజ్ సో మా సీనియర్స్ అయితే పొజిషన్స్లో రెడీగా ఉన్నారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ 3, 2, 1 గో చార్మినారు అతరు కొట్టి వచ్చేస్తాము రోహం మేము వచ్చేస్తాము సోడా బుడ్డి కిసిన నొప్పి సారా బుడ్డి సంకన గుప్పి గండి మెసమ తల్లికి మొప్పి బోరా బండా గాడి ఎక్కి వచ్చేస్తాము రోహం మేము వచ్చేస్తాము మా జూనియర్స్ ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు యువర్ టైమ్ స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో సో మరి
అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్? స్కోర్స్ ప్లీజ్. సో విన్నర్స్ మా సీనియర్స్. మావలైతే బాగా ఆడారు జూనియర్, సూపర్, థ్యాంక్ యూ. సూపర్ గా ఆడారు సీనియర్స్. ఒక్క గేమ్ గెలుచుకుంటే కాదు, ఫైనల్ స్కోర్స్ తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ ఎవరిది అనేది. ఫైనల్ స్కోర్స్ తెలుసుకుందామా సీనియర్స్? స్కోర్స్ తెలుసుకుందామా జూనియర్స్? మరి గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రే శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ పెర్ఫార్మెన్స్ తెరదీశారు మా జూనియర్స్. ఎంత చక్కగున్నాలో విన్నర్స్ మా సీనియర్స్. సరై నోడులో విన్నర్స్ మా సీనియర్స్. ఓకే, నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం స్టూడెంట్ కోఆర్డినేటర్ ఆఫ్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎం శ్రీలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్. గీతతో అంత వీజీ కాదులో విన్నర్స్ మా సీనియర్. స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ విన్నర్స్ మా సీనియర్స్. అందంగా ఉన్న వాళ్ళు ఎవరు మా సీనియర్స్? దమ్మున్న సరైన ఎవరు మా సీనియర్స్? గీతలతో పెట్టుకుంటే మాటల్లే. ఒక్క రౌండ్ తేడాతో గెలిచారు, లేకపోతే అయిపోతారు కదా ఇల్లు. విన్నర్స్ అంటే మామూలు విన్నర్స్ కాదు, టైటిల్ విన్నర్స్ ఎవరు? రేపు మందే జూనియర్స్ అంతే కదా. అలానే వెళ్ళిపోండి, ఫ్యూచర్ లోకి వెళ్ళిపోండి, ప్రెసెంట్ మాత్రం విన్నర్స్ సీనియర్స్. ఏదో సీనియర్స్ కదా అని ఇయర్ కుదిలేసా, నెక్స్ట్ మాత్రం మందే, అసలు తగ్గేదే లేదు కదా జూనియర్స్. ఆడియన్స్ చూస్తున్నారు కదా, సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా, అండ్ రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ లాస్యా అండ్ దిస్ ఇస్ మునీర్ గోయింగ్ టు సైనింగ్ అవుట్ ఫర్ టుడే. బై బై.